శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని కూరగాయల వ్యాపారులు మార్కెట్లో విసనవిడిగా అమ్మకాలు సమయపాలన లేకుండా అమ్మకాలు చేస్తున్నారు. అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ వ్యాపారంలో మార్పు రాలేదు. దీంతో గురువారం పోలీస్ సిబ్బంది నగర కమిషనర్ మరియు సిబ్బంది కూరగాయల మార్కెట్పై దాడి చేసి మున్సిపల్ వ్యాన్లో కూరగాయలు డంపింగ్ యాక్ట్ తరలించారు. సమయపాలన మించి అమ్మకాలు చేపడుతున్న వారిపైన చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.